Gaurav Shasan Sabhyulu Sandra Venkata Veeraiah garu. Adhyaksha. ఎన్నికలైపై ప్రజల తీర్పు వచ్చిన తర్వాత మొట్టమొదటి బడ్జెట్ని ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టడం జరిగింది. ఎన్నికల సందర్భంగా అనేక రాజకీయ పార్టీల యొక్క మేనిఫెస్టోస్ ప్రజల ముందుంచిన క్రమంలో టీఆర్ఎస్ పార్టీ చేపట్టిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు ప్రజలు తీర్పు ఇవ్వటం వల్ల రెండవసారి అధికారంలోకి రావటం జరిగింది. టీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఎన్నికల్లో అనేక హామీలు ఇవ్వటం జరిగిందో వాటిని అమలు చేస్తారని చెప్పి విశ్వసించబట్టే మరి రెండోసారి కూడా తీర్పు ఇవ్వటం జరిగింది. దానికి అనుగుణంగా మరి ముందుకెళ్లాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటా ఉన్నాను. ప్రధానంగా ఏదైతే పరిపాలనలో సంస్కరణలు కానివ్వండి, రైతాంగానికి రైతు బంధు స్కీమ్ కానివ్వండి, ఈరోజు కోతలు లేకుండా మెట్ట ప్రాంతమైన తెలంగాణలో పంటలను కాపాడేందుకు విద్యుత్ రంగంలో తీసుకొచ్చిన సంస్కరణలు, వీటన్నిటినీ టీఆర్ఎస్ పార్టీ మరి ఎన్నికల్లో విజయం చేకూర్చేదానికోసం ప్రయత్నం రావటం జరిగింది. భవిష్యత్తులో కూడా ఈ యొక్క స్కీమ్స్ సక్రమంగా అమలు జరిగే విధంగా ఏదైతే ఈ బడ్జెట్లో మరి ప్రాధాన్యత అంశాలని పెట్టడం జరిగిందో వాటిని సక్రమంగా ఆయా వర్గాలకు అందే విధంగా చూసేదానికోసం తప్పనిసరిగా మా యొక్క సహాయ సహకారాలు కూడా ఈ ప్రభుత్వానికి ఉంటాయని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ప్రధానంగా గురుకుల విద్యాలయ వ్యవస్థ కానివ్వండి, ఎస్సీ ఎస్టీ సప్లాన్ అమల్లో కానివ్వండి, లేకపోతే రైతు బంధు పథకంకు సంబంధించి కానివ్వండి, రైతాంగం ఏదైతే ఆశలు పెట్టుకోవడం జరిగిందో వాటిని యథావిధిగా అమలు చేసే విధంగా ముందుకు పోవాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటా ఉన్నాను. గతంలో ఎన్టీ రామారావు గారు ఏదైతే గురుకుల విద్యాలయ వ్యవస్థని ప్రవేశపెట్టి నిరుపేదలకు ఒక మంచి నాణ్యమైన విద్యను అందించాలని చెప్పి వారు ప్రయత్నం చేయడం జరిగిందో దాని స్ఫూర్తిగా మరి ముఖ్యమంత్రి గారు పెద్ద ఎత్తున విద్య లేకపోతే కింది వర్గాలు సామాజికంగా ఆర్థికంగా పైకి రావు అనే ఒక మంచి ఉద్దేశంతో ఈ రెసిడెన్షియల్ పాఠశాలల మీద ఒక ప్రత్యేకమైన దృష్టి పెట్టి మరి ఎస్సీలకు ఎస్టీలతో పాటుగా బీసీ మైనార్టీలకు కూడా ఒక నాణ్యమైన విద్య మంచిగా అందించాలని చెప్పి ఏదైతే ప్రయత్నం చేయడం జరుగుతుందో దాన్ని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ మరి అదేవిధంగా కేజీ టు పీజీ ఉచిత విద్య ఏదైతే మీ యొక్క సంకల్పం ఉందో అందులో భాగంగా దళిత వర్గాలకు సంబంధించి ఒక ప్రత్యేకమైన యూనివర్సిటీని నెలకొల్పడం ద్వారా ఇంకా మీ యొక్క ఆశయాలు ముందుకు పోయేదానికోసం వీలుంటుందని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుకుంటా ఉన్నాను. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ సప్లాన్ అమలు కోసం ఎవరైతే ఎస్సీ ఎస్టీ ఎమ్మెల్యేలు ఉన్నారో మరొకసారి ప్రత్యేకంగా మీరు ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి క్షేత్రస్థాయిలో ఆ పథకాల అమలుకు ఏ రకంగా జరుగుతున్నాయి, ఇంకా మెరుగ్గా అమలు జరిగేదానికోసం మరి మా యొక్క సూచనలు సలహాలు తీసుకునే విధంగా ఒక ప్రత్యేకమైన సమావేశాన్ని కూడా ఏర్పాటు చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారికి ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అదేవిధంగా మీరు పరిపాలనలో అనేక సంస్కరణలు తీసుకురావటం జరిగింది. ఎన్టీ రామారావు గారు మండల వ్యవస్థ నెలకొల్పితే ఆ తర్వాత వచ్చిన మీరు గ్రామ పంచాయతీలు కానీ జిల్లాలు కానివ్వండి ఈరోజు ఏర్పాటు చేయడం ద్వారా ప్రజలకు ఒక మంచి పరిపాలన అందించేదానికోసం మీరు ప్రయత్నం చేస్తున్న విధానం ఈరోజు ప్రజలు అందరూ కూడా సంతోషంగా ఉన్నారు. ఆ క్రమంలోనే మరి మొన్ననే రెండు నూతన జిల్లాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది, ములుగు కానీ నారాయణపేట కానివ్వండి. ఇంకా ఈరోజు ఎక్కడైతే మరి 60,000 పైన ఓటింగ్ ఉన్నదో ఆ యొక్క మండలాలను కూడా విభజించేదానికోసం ఆయా జిల్లా కలెక్టర్ల ద్వారా ఒక ప్రత్యేకమైన నివేదికను కోరి
మరి ప్రజల యొక్క ఆకాంక్షను కూడా ఇంకా తీర్చాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఈరోజు మా ఖమ్మం జిల్లాలో సత్తుపల్లి అశ్వరాపేట నియోజకవర్గాలను కలిపి ఒక జిల్లా ఏర్పాటు చేయాలి, 6 లక్షల పైన జనాభా ఉందని చెప్పి ప్రజల నుంచి కూడా ఒక విజ్ఞాపనం రావడం జరుగుతుంది. అందుకనే ఆ యొక్క అంశం సత్తుపల్లిని జిల్లా చేసే అంశాన్ని కూడా పరిశీలించాలని చెప్పి మరి మీరు ఈ యొక్క పరిపాలనా సంస్కరణలో భాగంగా మండలాలు, గ్రామ పంచాయతీలు, జిల్లాలు ఏర్పాటు చేయడం జరిగింది. మా ప్రజల యొక్క ఆకాంక్షను కూడా నెరవేర్చేదానికోసం ఈ యొక్క సత్తుపల్లి జిల్లా ఏర్పాటును కూడా మీరు పరిశీలించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఏదైతే నిరుపేదలకు సంబంధించిన ఇళ్ల నిర్మాణం మీరు డబుల్ బెడ్రూమ్ స్కీమ్ని తీసుకుని వచ్చి మరి ఈరోజు ఒక ఆనందదాయకంగా నిరుపేదలను ఉంచుతూ ఉన్నారో, ఈరోజు ప్రజలకు ఆలోచనకు అనుగుణంగా సొంత స్థలాల్లో కూడా వాళ్ళు ఇల్లు నిర్మించుకునే ఒక స్కీమ్ను కూడా మీరు తీసుకుని వచ్చి, ఎందుకంటే సముద్రులు ఉన్నప్పుడు కానివ్వండి 83 నుంచి 85లో కట్టిన ఇల్లు కూడా ఈరోజు శిథిలావస్థకు వచ్చే పరిస్థితి కనపడుతుంది. అందుకని అట్లాంటి ప్రాంతంలో 8,000 రూపాయలతో నిర్మాణం పూర్తయిన ఆ ఇళ్ల స్థానంలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఆ యొక్క నిరుపేదలు సొంత స్థలాల్లో కట్టుకునే ఒక స్కీమ్ను కూడా తీసుకురావడం ద్వారా, డబుల్ బెడ్రూమ్తో పాటుగా ఆ యొక్క స్కీమ్ను కూడా తీసుకుని రావడం ద్వారా నిరుపేదల యొక్క సొంత ఇంటి నిర్మాణం యొక్క వాళ్ళ యొక్క ఆకాంక్షను నెరవేర్చేందుకు మీరు ప్రయత్నం చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈరోజు తెలంగాణ ప్రాంతంలో గత 15 సంవత్సరాలుగా భూముల యొక్క రిజిస్ట్రేషన్ విలువలు పెంచలేదు. దానివలన ఈరోజు మా ఖమ్మం జిల్లాలో ముఖ్యంగా సింగరేణి ప్రాంతంలో భూసేకరణ జరుగుతుంది. 2 లక్షలు 3 లక్షలకు మించి రిజిస్ట్రేషన్ వాల్యూస్ లేకపోవడం వల్ల ఆ యొక్క భూమి కోల్పోతున్న నిర్వాసితులకు సరైన పరిహారం రావట్లేదు. అదేవిధంగా గ్రీన్ఫీల్డ్ హైవే ఒకటి కొత్తగా మరి ఈరోజు కరీంనగర్ నుంచి మాకెళ్ళి వస్తున్నది. అక్కడ కూడా 40-50 వేల రూపాయలు బహిరంగ మార్కెట్లో రేటు ఉంటే ఈరోజు రిజిస్ట్రేషన్ వాల్యూ ఆధారంగా మరి ఇవ్వటం వల్ల కొంత నష్టపోయే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇట్లాంటి విషయంలో మానవత దృక్పథంతో ఆలోచించి ఈ సింగరేణి సంస్థ కానివ్వండి, నేషనల్ హైవే అథారిటీ ద్వారా భూములు కోల్పోతున్న నిర్వాసితులను కూడా ఆదుకునే దానికోసం ప్రయత్నం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఈరోజు ఖమ్మం జిల్లాకు సీతారామ ప్రాజెక్టు ఒక వరంగా మీరు ఇవ్వటం జరిగింది. అదే సందర్భంగా ఈ ఎన్ఎస్పి కాలువకు సంబంధించి కూడా ఈరోజు మరి మొదటి జోన్కే మీరు నీళ్ళు ఇవ్వటం వల్ల 2వ జోన్లో ఉన్న రైతులు నిరాశకు గురవుతూ ఉన్నారు. కానీ నీళ్లు విడుదల చేసేటప్పుడు ఒక మంచి పద్ధతిలో నీళ్లుంటే అందరికి ఇచ్చే విధంగా చేసే ఒక పద్ధతినన్న మనం తీసుకురావాలి. లేకపోతే ఉన్న నీటిని ఏ రకంగా వినియోగించాలి, ఎడమ కాలువ కింద ఉన్న విషయంలో ఎడమకాల శాసనసభ్యుల యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేసి భవిష్యత్తులో ఒక మంచి పాలసీని తీసుకురావడం ద్వారా పైన ఉన్న కింద ఉన్న రైతుల మధ్య విభేదాలు రాకుండా చూసే ప్రయత్నం చేయమని చెప్పి కోరుతూ, ఇంకా ఒక 2 తళ్ళు ఇస్తే ఖమ్మం జిల్లాలో 2 లక్షల ఎకరాల యొక్క మరి ఈరోజు ఉన్న పంట రక్షించబడేదానికోసం అవకాశం ఉంది. అందుకని మీరు నాగార్జున సాగర్ ఎడమ కాలువ కింద ఉన్న ఖమ్మం జిల్లా ఆయకట్టుని కాపాడేందుకు ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉందని చెప్పి విజ్ఞప్తి చేస్తూ, ఈ యొక్క రైతు బంధు పథకం ద్వారా ఈ భూ ప్రక్షాళన రికార్డు చేశారో ఇంకా చాలా ఆగిపోయి ఉన్నాయి. ఆ అంశం మీద మీరు కూడా దృష్టి పెట్టి ఎవరైతే పెండింగ్ పాస్ పుస్తకాలు రాకుండా రైతాంగం ఇబ్బంది పడుతూ ఉన్నారో, మరి ఈరోజు రైతు బంధు పథకం దేశంలోని ఒక ఆదర్శవంతమైన పథకంగా తెలంగాణని అన్ని రాష్ట్రాలు కూడా తీసుకుని ఒక పరిస్థితికి మరి రావడం జరిగింది. ఆ యొక్క మంచి పథకం ఈ యొక్క చిన్న చిన్న లోపాల వల్ల ఈ రికార్డుల ప్రక్షాళన సందర్భంగా ఎవరికైతే ఇంకా రాకుండా ఇబ్బంది పడుతూ ఉన్నారో ఉన్న సర్వే నెంబర్లో భూమి కంటే ఎక్కువగా నమోదైనది. అట్లాంటిది ఈరోజు నా ఒక్క నియోజకవర్గంలోనే 10,000 ఎకరాలు పైగా ఇంకా రైతాంగానికి ఈ భూ ప్రక్షాళన సందర్భంగా రికార్డ్స్ రాకుండా రైతాంగం ఇబ్బంది పడతా ఉన్నారు. అందుకని ఈ విషయంలో కూడా ఒక ప్రత్యేకమైన దృష్టి పెట్టి మరి ఇట్లాంటి విషయంలో కూడా మిగిలిపోయిన రైతులకు కూడా న్యాయం చేసే విధంగా ఉండి చూడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఏదైతే సంక్షేమ రంగంలో అభివృద్ధి రంగంలో తెలంగాణ ఒక మోడల్గా ఉన్నదో, భవిష్యత్తులో కూడా తెలంగాణ భారతదేశంలోనే ఒక నెంబర్ 1 రాష్ట్రంగా ఎదిగేందుకు మీరు చేస్తున్న ప్రయత్నానికి నా సంపూర్ణమైన మద్దతు తెలియజేస్తూ ఈ మాట్లాడే అవకాశం ఇచ్చిన మీకు నా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.